మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ప్రజెంట్స్ న్యూస్ కేన స్వాగతం. ముందుగా హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు ఒమిక్రాన్ పై ఆందోళన వద్దు, కమాండ్ కంట్రోల్ సెంటర్ పునరుద్ధరణ. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సత్యరెడ్డి వెల్లడి. ఆర్టీసీపై డీజిల్ భారం, ఛార్జీల పెంపు తప్పదు, ప్రతిపాదనలు సీఎంకు పంపాం. మంత్రి అజయ్ కుమార్, చైర్మన్ బాజిరెడ్డి గోర్ధన్ వెల్లడి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఖరారు, మొక్కజొన్నకు పెద్దపీట, తర్వాత స్థానాల్లో శనగ, వేరుశనగ. ఇసుక ఉంది కొంటారా, గతంలో బుకింగ్ మొదలైన అరగంటలోపే ఖాళీ, ఇప్పుడు రోజంతా అందుబాటులోకి. పాట తరలిపోయింది, ముగిసిన సిరివేనెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు, కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు. బియ్యం సేకరణలో అయోమయం లేదు, కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వెల్లడి. రైతులను శిక్షించొద్దు, ఉభయ సభల్లో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన, లోక్సభలో రోజంతా నిరసన. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటు సాక్షిగా హామీ ఇవ్వాలని డిమాండ్. ఇది మంచి సంప్రదాయం కాదంటూ టీఆర్ఎస్ ఎంపీలపై మండిపడ్డ స్పీకర్. ఆంధ్రజ్యోతి, 6 నెలలైనా అంతంతే గాడిన పడని దళిత బంధు. వాసాల మరిలో వాహనాలతోనే సరి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఫీల్డ్ విజిట్లు, మేళాలతో కాలయాపన. ఉన్న ఉపాధిని వదులుకొని వచ్చిన దళిత బంధు కోసం వచ్చి ఎంతోమంది ఎదురుచూపులు. ఇక రియల్ సందడి, రికార్డు రాబడి. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 8 నెలల్లోనే 7,000 కోట్ల ఆదాయం. నవంబర్లో 1,100 కోట్ల ఆదాయం. అగ్రస్థానంలో రంగారెడ్డి, చివరి స్థానంలో భూపాలపల్లి. జీఎస్టీ వసూళ్ల జోరు, నవంబర్లో 1.31 లక్షల కోట్లు. 2 రోజుల్లో ఆర్టీసీ బాధుడు. పల్లె వెలుగులో కిలోమీటర్కి 25 పైసలు, ఎక్స్ప్రెస్ బస్సులో 30 పైసల దాకా పెంపు. ప్రయాణికులపై ఏడాదికి 680 కోట్ల భారం. ప్రత్యామ్నాయం లేకే ఛార్జీల పెంపు అన్న మంత్రి పువ్వాడ. ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సిద్ధం. కరెంటు ఛార్జీల టారిఫ్లు టీఎస్ ఈఆర్సీకి సమర్పించనున్న డిస్కౌంట్లు, అన్ని కేటగిరీలకు పెంపు. వినియోగదారులపై ఏటా 4,000 కోట్ల భారం. వినియోగదారులపై వాస్తవిక వ్యయం ఛార్జీల పెంపు ఉన్న డిస్కౌంట్లు 2 ఏళ్లకే దాఖలు చేయాలని ఈఆర్సీ ఆదేశం. నియంత్రించడానికి వీల్లేని కారణాలకే ట్రూఅప్కు అనుమతి. కమలంగూటికి మరో ఉద్యమ నేత, త్వరలో బీజేపీలో చేరనున్న విఠల్. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడితో బీజేపీ నాయకుల చర్చలు. ఇక కాంగ్రెస్ను తోసిరాజని, బీజేపీకి ప్రత్యామ్నాయం ఎదిగేందుకు మమత ఆప్ తహతహ వివిధ రాష్ట్రాల్లో విస్తరణకు యత్నాలు. నాయకత్వ సంక్షోభంతో కాంగ్రెస్ విలువల కీలక నేతలు లాక్కుంటున్న మమత. గోవా, మేఘాలయ, త్రిపురలో గెలం. 2024 లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలవటమే లక్ష్యం. ఇక యూపీఏనా, అదెక్కడుంది? 2024 ఎన్నికల్లో కొత్త విపక్ష కూటమి, ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే బీజేపీని ఓడించడం తేలికే. యూపీ ఎన్నికల్లో పోటీ చేయమన్న మమతా బెనర్జీ ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ. ఇక నెలాఖరుకు 100% వ్యాక్సినేషన్, ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోండి. జిల్లా కలెక్టర్లకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం. వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తయితే ప్రోత్సాహకాలు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో జాగ్రత్త. అధికారులకు మంత్రులు హరీష్, కేటీఆర్, సబిత ఆదేశాలు. ఇక మిర్చికి తామర, రైతు గాబరా. రైతు కంట్లో కారం కొడుతున్న మాయదారి పురుగు, ఆకులు పువ్వుల్లోని పుప్పొడిని పీల్చేస్తున్న చీడ. 15 రోజులుగా రాష్ట్రంలో పంటపై దాడి, ఏ పిచ్చికారికి లొంగని పురుగు. దిగుబడిపై తీవ్ర ప్రభావం. ఇక రెవెన్యూకు రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుల్తానియా, అరవిందు, జయేష్ పరస్పర మార్పు. 10 నుంచి 12 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీకి రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం, కేసీఆర్తో చర్చించిన సీఎస్ సోమేష్. ఇక డయాలసిస్కు పడకల క్రైసిస్, కిడ్నీ రోగులకు ఆసుపత్రిలో దొరకని ఉచిత బెడ్లు. ఎవరైనా కిడ్నీ మార్పిడి చేయించుకుంటేనో, చనిపోతేనో మాత్రమే కొత్త వారికి అవకాశం. రోజు రోజుకి రోగుల సంఖ్య పెరగడం వల్లే. రాష్ట్రంలో 46 ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలు, ప్రైవేట్లోనూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు. రోజు 10,000 మందికి డయాలసిస్. ఏటా కొత్తగా 3,000 కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు. కొత్త కేంద్రాలు ఏర్పడుతున్న అందరికీ సేవలు. నమస్తే తెలంగాణ. ఏది కరోనా, ఏది సీజనల్? అవగాహనతో మహమ్మారిని జయించవచ్చు. వాతావరణ మార్పులతో పెరుగుతున్న జ్వరాలు, కరోనానో సీజనల్ వ్యాధో తెలియక ఆందోళన. అన్ని వయసుల వారిలో జలుబు, దగ్గు, జ్వరం అవగాహన పెంచుకోవాలంటున్న నిపుణులు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఇక ఈనాడు విజయవాడ దేశంలో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, ప్రజాప్రతినిధులపై కేసుల ఎత్తువేతపై నివేదిక ఇవ్వండి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టు ఆదేశం. ఉపసంహరణకు ఎన్ని అభ్యర్థనలు వచ్చాయో వివరాలు ఇవ్వండి, ప్రత్యేక కోర్టు న్యాయవాది స్పష్టీకరణ. సుమోటోగా కేసు నమోదు, వైసీపీ ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ జీవులపై విచారణ. ఇక 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందుకు ఎందుకు తేవటం లేదు? నిందితుల్ని అక్రమ నిర్బంధంలో ఎందుకు ఉంచుకుంటున్నారు? గతంలో పనిచేసిన చోట ఏమి చేశాం, రికార్డులు పరిశీలించుకోండి. హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ఘాటు వ్యాఖ్యలు, పులివెందుల ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ నివేదిక ఇవ్వాలని ఆదేశం. 7వ తేదీ నుంచి ఆందోళనలు నిర్వహించాలి, ఇవి విజయవంతమైతేనే హామీలు అమలవుతాయి. ఏపీ ఐకాస అమరావతి నేతల పిలుపు. ఇక ఏపీలో గంజాయి 3 ఏళ్లలో 3 రెట్లు, రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడి. ఇక దేనికి ప్లాన్? నగరాలు, పట్టణాల్లో ఇళ్ల ప్రణాళికల వివరాల సేకరణ, విశాఖలో వాలంటీర్ల నుంచి సందేశాలు. దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలి, ఓటీఎస్పై సీఎం జగన్ ఆదేశం. ఇక మహాపాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు, సర్వేపల్లి నియోజకవర్గంలో పంటకు వంటకు బసకు అమరావతి రైతుల అవస్థలు. ఇక ఈ చేత్తో డిపాజిట్లు, ఆ చేత్తో అప్పులు, ఇవే మా కార్యకలాపాలు, రిజర్వ్ బ్యాంకుకు తెలియజేసిన ఏపీ ఎస్ఎఫ్ఎస్సి. కలెక్టరేట్లు వివిధ సంస్థల నుంచి నిధుల సేకరణ. ఇక పాట తరలిపోయింది, ముగిసిన సిరివేనెల అంత్యక్రియలు. సీతారామ శాస్త్రి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండ, 27 లక్షల ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని నిర్ణయం. ఇంటి స్థలం కేటాయింపునకు కూడా ఆదేశాలు. ఆంధ్రజ్యోతి,
స్వచ్ఛంద నిర్బంధం, పేదల ఇళ్లకు ఓటీఎస్పై సర్కారు వింత వాదన, అవగాహన కల్పించేందుకే వాలంటీర్లు వెళ్తున్నారట. స్వచ్ఛందమైతే సిబ్బందికి టార్గెట్లు ఎందుకు? మిగతా పథకాలకు అవసరం లేని అవగాహన దీనికేనా? సొంతంగా నిర్మించుకున్న ఇళ్లకు మళ్లీ రిజిస్ట్రేషన్ ఏంటి? విపక్షంలో ఉండగా బకాయిలు వడ్డీ మాఫీపై హామీ, అధికారంలోకి రాగానే అసలుపైన కన్ను, జగనన్న సంపూర్ణ గృహపై పిల్లి మొగ్గలు, సర్కారుపై సమరశంఖం, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటం, ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ పిలుపు, వెంటనే పీఆర్సీ అమలు చేయండి, హామీ ఇచ్చినట్లుగా సిపిఎస్ రద్దు చేయాలి, చేసిన పనికి మాకు కూలీ ఇవ్వండి, లేదంటే 7 నుంచి రోజువారీ నిరసనలు, పరిష్కరించుకుంటే ఉద్యమం మరింత ఉధృతం, జేఏసీ నేతలు బండి బొప్పరాజు హెచ్చరిక, సిఎస్కు ఉద్యమ కార్యాచరణ నోటీసు. కుంగిన కొండదారి, తిరుపతి తిరుమల మార్గంలో భారీ బండరాళ్ళ అలజడి, 4 ప్రాంతాల్లో జారిన 4-5 టన్నుల రాళ్ళు, 2వ ఘాట్లో బీభత్సకాండ, మనిషిద్ద రాళ్ళు విరిగిన కొమ్మలతో భేదాహంగా మారిన రహదారి, భారీ వర్షాలకు బాగా నానిన కొండ చర్యలు. ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను, రేపు రాత్రి నుంచే ఉత్తరాంధ్రలో కుంభవృష్టి, ఎల్లుండి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ. అడుగడుగున అడ్డంకులు, సర్వేపల్లిలో పాదయాత్ర భగ్నానికి వైసీపీ నేతల ప్రయత్నం, క్రిస్టియన్ ముస్లిం రథాలు అడ్డుకున్న పోలీసులు, మైడా రైతులు కాళ్ళు పట్టుకున్న ససేమిరా, చివరకు ఆ వాహనాలు పోలీస్ స్టేషన్కు తరలింపు, మధ్యాహ్నం భోజనానికి అభ్యంతరాలు, రద్దీ రోడ్డుపైనే భోజనం చేసిన రైతులు, పొదలకూరులో పాదయాత్రకు ఘనస్వాగతం. ఇంకా సింగిల్ టీ సినిమా టికెట్, ఏపీలో సినీ వినోద చిత్రం, పల్లెల్లో 5 రూపాయలకే ఎకానమీ టికెట్, కరెంటు ఖర్చులు కూడా రావుంటున్న ఎగ్జిబిటర్లు, బెనిఫిట్ షోలకు సర్కార్ ససేమిరా, చెప్పిన ధరకే అమ్మాలనే ఆదేశం, బాలయ్య అఖండకు తొలిదెబ్బ, ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు ఓకే, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశం. తుఫాను బాధితులకు సినీ హీరోల సాయం, సీఎం సహాయ నిధికి 25 లక్షల చొప్పున విరాళం, చిరంజీవి, ఎన్టీఆర్, చరణ్, మహేష్ ప్రకటన. సిబిఐపైనే ఒత్తిడి కత్తి, వివేక హత్య కేసులో అనూహ్య మలుపు, తప్పుడు సాక్ష్యం చెప్పాలని సిబిఐ ఒత్తిడి చేస్తుందంటూ ఎస్పీకి ఫిర్యాదు, గతంలో స్వచ్ఛందంగా వివరాలు చెప్పిన గంగాధర్ రెడ్డి మళ్ళీ తెరపైకి. శివశంకర్ రెడ్డికి ఆయన అనుచరుడు వివేక కుమార్తె సునీత పైన ఆరోపణలు, అప్పటికప్పుడు రక్షణ ఇచ్చిన అనంత ఎస్పీ, కేసు దెబ్బదారు పట్టించే వ్యూహమా. ఇక వ్యాన్ పిక్కు అసాధారణ రాయితీలు, జగన్ కంపెనీలో 854 కోట్ల పెట్టుబడి పెట్టారు, రసల్ కైమాను తెచ్చింది నిమ్మగడ్డే, తెలంగాణ హైకోర్టులో సిబిఐ వాదనలు. ఇక అక్రమ నిర్బంధాలు ఎందుకు? నిందితులను 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందుకు తేవాల్సిందే, లేదంటే డీజీపీని కోర్టుకు పిలుస్తామంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఘాటు వ్యాఖ్యలు. ప్రజాశక్తి, మంత్రి బాలినేని ఇంటి ముట్టడి, 5 రోజుల్లో విద్యుత్ మీటర్ల రీడర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ. ఇక న్యాయం చేయండి, హోదా నిధులు రైతులు ఇప్పించడంటూ నీతి ఆయోగ్ బృందానికి సీఎం జగన్ వినతి, పరిహారంపై పరిహాసం, అమరులైన రైతుల వివరాలు లేవన్న కేంద్ర మంత్రి అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఆంధ్రప్రదేశ్లో రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నినదించినటువంటి ప్రజలు